Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Chepina Ante, TDP Netala, Variety Rajakiyam. Andhra Pradesh Rajakiyalalo, Krishna Jilla Rajakiyam Veru. Andulono, Telugudesam Party, Krishna Jilla Netala Tiru, Marikasta Veruga Untundi. వీరిలో ఎవరికి ఒకరంటే ఒకరికి పొసగదు. ఉమ్మడి జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల నేతలు ఎవరికి వారే ఏమనా తీరో అన్నట్లుగా ఉంటారు. ఈ ఇద్దరు నేతలు ఐక్యమత్యంగా అన్నదే ఇక్కడ వినిపించదు. సొంత పార్టీకి చెందిన నేత 4 సార్లు కార్పొరేటర్గా గెలిచిన వ్యక్తిపై అధికార పార్టీ నాయకులు దాడి చేస్తే కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లలేదని అధినేతే ఆవేదన వ్యక్తం చేశారంటే వీరిలో ఐక్యమత్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయవాడ కేంద్రంగా కృష్ణా జిల్లా టీడీపీ నేతలు రాజకీయాలు చేస్తూ ఉంటారు. ప్రత్యర్థులపై గళమెత్తమంటే తీవ్రస్థాయిలో తమ వాణిని స్వంత పార్టీ నేతలపై వినిపిస్తారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమ, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వర్లరామయ్య, బోండా ఉమ, బుద్ధా వెంకన్న కేంద్రంగా పార్టీ రాజకీయాలు కొనసాగుతూ ఉంటాయి. కేశినేని నాని తరచుగా సొంత పార్టీ నేతలపై గర్జిస్తూ ఉంటారు. కొన్నాళ్లుగా ఆయన టీడీపీలో ఉన్నారో బీజేపీలో ఉన్నారో అర్థం కాకుండా ఉంటుంది. ఇతర నేతలంతా ఎవరినీ కలుపుకోకుండా ఎవరికి వారిగా కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గుడివాడ కేంద్రంగా మినీ మహానాడు నిర్వహించడానికి కూడా వీరు సమన్వయం చేసుకోలేకపోతున్నారు. మినీ మహానాడు గుడివాడలో నిర్వహించాలనుకున్న చంద్రబాబు బాధ్యతలను ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలకు అప్పజెప్పారు. దాదాపు నెలన్నర సమయం గడుస్తున్నప్పటికీ పార్టీ అక్కడ మినీ మహానాడును నిర్వహించలేకపోతోంది. గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని ఇంటిని అక్కడ తెలుగు మహిళలు ముట్టడించారు. ఆ మాత్రం పోరాట పటిమ కూడా చూపలేకపోతున్నారంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సహచర నేత కన్ను పొడి చేసినా వారు ఇంతవరకు స్పందించలేదని, అలా అయితే పార్టీలో ఉండవద్దని తేల్చి చెప్పారు. కృష్ణా జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నేతలకు పార్టీ ఇమేజ్ కన్నా వారి వ్యక్తిగత ఇమేజే ముఖ్యం. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికలలో పార్టీ ఓటమిపాలు కావడంలో జిల్లా నేతలదే ముఖ్య పాత్ర. వైసీపీని ఓడించే బదులు వీరిలో వీరిని ఓడించుకోవడానికే పనిచేశారంటూ పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. చంద్రబాబు వీరితో గతంలో అనేక సమావేశాలను ఏర్పాటు చేశారని, కానీ ఇక్కడి నాయకుల్లో వేషమెత్తు కూడా మార్పు రాలేదని, తాము పార్టీ కోసం కష్టపడడానికి 24 గంటలు సిద్ధంగా ఉంటున్నప్పటికీ జిల్లా నేతల మధ్య సమన్వయం కొరబడిందని వాపోతున్నారు. ఇప్పుడైనా చంద్రబాబు కఠిన చర్యలు తీసుకుంటేనే జిల్లాలో పార్టీ బాగుపడుతుందని, లేదంటే మరోసారి ఇక్కడి సీట్లను వైసీపీకి అప్పజెప్పడానికి సిద్ధం అవ్వాలని సూచిస్తున్నారు.